సాధారణంగా పాఠ్యపుస్తకాలలో స్వాతంత్ర్య సమరయోధులు లేదా చరిత్రలోని రాజుల పాఠ్యాంశాలు ఉంటాయి. అదేవిధంగా మన దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉండటం మనం చూస్తుంటాం. విద్యార్థులకు చిన్నతనం నుంచే మంచి జీవిత చరిత్రలను క్లాసులో బోధిస్తుంటారు. దీంతో పిల్లలు చిన్నతనం నుంచే మంచి ఆలోచనతో ప్రభావితమై భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారని చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఓ పోస్ట్ విమర్శలకు దారితీస్తోంది. కాలం మారినట్టు విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలు కూడా మారిపోతున్నాయి. సినిమాల్లో చూపించే మాదిరిగా డేటింగ్, రిలేషన్షిప్ పై ప్రత్యేక సిలబస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ సరికొత్త విధానాన్ని అవలంబిస్తోంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన వాటిని ఏకంగా ఒక పాఠ్యాంశంగా రూపొందించింది. వాటిని 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రచురించింది. అందులో ప్రేమ, డేటింగ్, రిలేషన్స్ సహా ఇతర అంశాలపై పాఠ్యాంశాన్ని అందించింది. అయితే ఈ పాఠ్యాంశాన్ని 9వ తరగతి విద్యార్థులకు సంబంధించిన వాల్యూ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో ఉంచింది. ఈ పాఠాలను మొత్తం డేటింగ్, రిలేషన్షిప్కు సంబంధించి చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు తయారు చేశారు. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయి. వీటితో పాటు క్రష్లు, ప్రత్యేక స్నేహాలు వంటి వాటిని కూడా సాధారణ కథలుగా ఉదాహరణలతో సహా వివరించారు. ప్రస్తుతం ఇది వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ అయిన టిండర్ ఇండియా ట్విట్టర్లో స్పందించింది. చిన్నపిల్లలకు బోధించాల్సిన పుస్తకంలో ఇవేంటని ప్రశ్నించింది. యుక్త వయసులో వచ్చాక కొన్ని విషయాలు అవే తెలుస్తాయని చెప్పుకొచ్చింది. చిన్నపిల్లల మనసులు దీనివల్ల ప్రభావితమవుతాయని కూడా పలు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు పెట్టారు. ఆ తర్వాత ప్రేమ, బ్రేకప్ వంటివి కూడా పెడతారా అని టిండర్ ఇండియా సెటరిక్గా ప్రశ్నించింది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.